12 జ్యోతిర్లింగాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈసారి ఔంద నాగనాథ్ శివమందిర్ వెళ్ళడానికి నాగ్పూర్ నుంచి నా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రావెల్స్ కొరణ ట్రావెల్స్ నాగ్పూర్ నగరంలో ఉంది. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడి నుంచి కొంచెం రోడ్వేస్ బస్వేస్ నియర్ బై కూడా, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ఔంద నాగనాథ్ జ్యోతిర్లింగ శివ మందిర్ వెళ్ళటానికి సరిగ్గా ట్రైన్లు బస్సులు సదుపాయాలు లేవు. వస్తే నాందేడ్ ఔరంగాబాదు హైదరాబాద్ నుంచి కూడా చాలా కూర్చో కంజెస్ట్. ఇప్పుడు నేను నాగ్పూర్ నుంచి ఈ ట్రావెల్స్ ద్వారా ఔందాకి బయలుదేరుతున్నాను. చూడండి, బస్సు చాలా నీట్గా చక్కగా ఉంది. ఇది నాగ్పూర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఎదురుగా ట్రావెల్స్ ఉంటే అక్కడ టికెట్ తీసుకొని మనం వెళ్ళచ్చు. టికెట్ కాస్టు 1500 ఉంటుంది, బట్ లాస్ట్ మినిట్లో బుక్ చేయడం వల్ల నాకు జస్ట్ 1000 రూపీస్కే వచ్చింది. కొన్నిసార్లు ఎటువంటి ఆఫర్స్ వస్తుంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఇది డైరెక్ట్గా గుడి దగ్గర దింపుతుంది అనమాట. నేను కూర్చున్నాను నా సీట్లో నెంబర్ 25 ఎంతో వచ్చిందనమాట అప్పరు నేనేది. సో ఇది రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారి 5 o'clock ఎర్లీ మార్నింగ్ దింపేస్తుంది. ఇదిగో ఉదయం 5 అయిపోయింది. ఇదిగో ఇదే ఔందా. ఈ పేరే చాలా తక్కువ వినిపిస్తుంది. మనం రెగ్యులర్గా కాశీ కాళహస్తిలు తెలుసు, కానీ చాలామంది తెలియదు. తెల్లవారు 5 గంటలకి జామున దింపేశాడు. ఇదిగో బస్సు దింపేసి ఆ బస్సు వెళ్ళిపోద్ది. నేను ఇంకా గుడి దగ్గర నుంచి ఏదైనా లాడ్జ్ చూసుకుందామని కొంచెం మీదకి వస్తే నాకు ఈ అగర్వాల్ లాడ్జ్ కనిపించింది. పాపం కేవలం టూరిస్టుల మీదే డిపెండ్ అయినటువంటి లాడ్జ్ ఇది, అగర్వాల్ లాడ్జ్. ఆ పక్కన హిందీలో రాసి ఉన్నాయి కొన్ని. జస్ట్ తెల్లవారి చీకటిగా ఉందని చెప్పి కొంచెం ఉదయం అయినంత వరకు వెయిట్ చేసి ఈ లాడ్జ్ డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను. పాపం కుర్రాళ్ళు రిసెప్షన్లో ఉన్నారు, ఎవరైనా కస్టమర్స్ టూరిస్టులు వస్తే సేవ చేయడానికి. అంతా బాగున్నాయి, నీట్గానే ఉంది, ప్రశాంతంగా ఉంది. రేట్ కూడా చాలా మోడరేట్గా ఉంది, అంటే టూరిజం సస్టైనబిలిటీ హోటల్ అనమాట ఇది. సో ఇది చూడండి, రూమ్ సింగిల్ పర్సన్కి అయితే నాకు ఈ రూమ్ ఎలా ఉందో మరి మీరే చెప్పాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూస్తున్నారా, ఏసీ ఉంది, మంచి బెడ్ ఉంది, చక్కగా మంచి బాత్రూమ్ నీట్గా ఉంది, కొంచెం చిన్న రూము. మరి ఎంత రేట్కి ఇచ్చాడు చెప్తాను వినండి. 600కి ఇచ్చాడు. మనం రూమ్లు ఎక్కువసేపు ఉండవు. సో నాకైతే కన్వీనియంట్గా ఉంది. ఆ రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వస్తే కొంచెం ఒక 10 అడుగుల దూరంలోనే టెంపుల్ ఉంటుంది. తెల్లవారు ఇందాక దిగాను కదా, అక్కడి నుంచి మీదకి రావాలి. ఇంకా కొంచెం భక్త నివాసులు యాత్రా నివాసులు కూడా చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి తప్ప చాలామంది తెలుగు రాష్ట్రాలకి తెలియదు ఇక్కడే ఇది ఉన్నట్టు. ఇదిగో జ్యోతిర్లింగ్ నాగేష్ ద్వార్, మతలబ్ అంటే ఏంటంటే నాగనాథ మందిరానికి ఎంట్రన్స్ అనమాట ఇది. నేను వెళ్ళిన రోజు ఆ రోజు శనివారం, ప్రశాంతంగా చిన్న వర్షాలు అయి పడడం వల్ల కొంచెం తడిగా ఉంది. చూడండి, మీరు తెల్లవారు ఉదయాన్నే వచ్చాక టిఫిన్లు అవి చేయడానికి ఇడ్లీ దోశలే కావాలంటే నటరాజ్ హోటల్ అని ఉంది, ఇందులో బ్లింక్ అయింది, అది చూడొచ్చు. గూడు నుంచి కూర్చో ముందుకే అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు నటరాజ్ హోటల్. దోశ ఇడ్లీ వడ ఉన్నాయి, అలాగే మధ్యాహ్నం పూట మంచి లంచ్ ఫ్రైడ్ రైస్లు థాలి మీల్స్ అన్నీ దొరికాయి. సో నేను టిఫిన్ చేస్తాను, ఎందుకంటే అప్పటికే ఆకలితో ఉండలేక గుడి లోపలికి వచ్చానమాట. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే జనాలు పడిపోవడం, దగ్గుకోవడం, తుమ్ముకోవడం, కాళ్ళు మట్టియడం ఇలాంటివి ఏవి లేకుండా కొంచెం బాగానే ఉంది. లోపలికి వచ్చానమాట. గుడి లోపలికి వస్తే చెప్పుల స్టాండ్ అది ఉంది, అక్కడ అన్నీ పెట్టేసి ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ పేరే కొంచెం విచిత్రంగా ఉంటుంది, ఔందా నాగనాథ్ మందిరం. ఇది విదర్భ రీజియన్లో ఉంది, అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎలాగో అలాగే మహారాష్ట్రలోనే విదర్భ రీజియన్ అని ఒకటి సపరేట్గా ఉంది. ఆ రీజియన్కి వస్తుంది ఇక్కడ ఈ గుడి ఔందా నాగనాథ్ మందిరం అన్నమాట. ఇక్కడ నాగేశ్వర శివ అని పిలుస్తారు. హేమంత్ పంతి శైలిలో నిర్మించారు ఈ గుడిని. ఈ గుడికి చరిత్ర ఏంటి అంటే, ధర్మరాజు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పాండవులు అంతా కలిసి ఈ లింగాన్ని
ఆవిర్భవించారని ఇక్కడ ప్రజల నమ్మకం. అసలు ఏ 12 జ్యోతిర్లింగాల్లో కూడా లేని విశిష్టత మరొకటి ఉంది ఈ గుడికి. అదేంటంటే అన్ని గుడులకి శివలింగానికి ఎదురుగా ఉంటుంది ఈ నంది. కానీ ఈ ఇక్కడ చూడండి, నంది మాత్రం ఉల్టా షేప్లో ఉంటుంది, అంటే ముఖద్వారం కాకుండా వెనక్కి తిరిగి ఉంటుంది అన్నమాట. అంటే మీకు అర్థమైందో లేదో, జనరల్గా అన్ని గుడులు ఎలా ఉంటుందో నంది ఇక్కడ డిఫరెంట్ అంతే. ఇంకెంతకు మించి మీకు అండర్స్టాండ్ అయ్యే రీతిలో చెప్పాలి. ఇది లైన్లో కూడా తీశాను రొటీన్గా, లోపల గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ అనుమతి లేవు కనుక నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆల్రెడీ నేను స్వామి దర్శనం చేసుకున్నాను కనుక ఎగ్జాక్ట్ ఇమేజ్ పిక్ తీసి మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆ గుడి పరిసర ప్రాంతాల్లోనే చాలా శిల్పకళ అంతా ఉంది, ఆ చెక్కే విధం అది కూడా అదంతా. ఈ స్టైల్లో నేను గుడి చాలా తక్కువ చూశాను. ఔరంగాబాద్లో గ్రీష్ణేశ్వర మందిర్ ఒకటి చూశాను, ఆ తర్వాత ఇది మెయిన్ అంట. చాలా పురాతనమైన ఈ నెమల్లో ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదం చాలా ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఇదిగో ఈ లింగం చూడండి, ఇదే ఒరిజినల్. లోపల సైడ్ ఇమేజ్ మీకు పెట్టాను చూస్తున్నారా. ఇంకోటి అంటే ఇది గుడికి అంత కష్టపడి వెళ్ళిన తర్వాత ఒక 3 అడుగులు లోతుకి కిందకి పాతాళంలోకి దిగి దర్శించుకోవాలి. కొంచెం రద్దీ ఏమాత్రం అటు ఇటు అయినా ఊపిరాడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా చాలా కష్టపడి వెళ్ళాను. మరి మీరు నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కనుక మీకోసమే అసలు వెళ్ళాను ఇంత ఖచ్చితమైన క్లారిటీతో. ఇందాక బస్సు దిగారు, హోటల్లో మీకు కావాల్సిన హోటల్లో వెళ్ళచ్చు, లేదా నేను చెప్పిన దానికైనా వెళ్ళచ్చు, బాగానే ఉంది. అలాగే ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఆ రెస్టారెంట్ వివరాలు కూడా ఇమేజ్ ఇందాక ఫ్లోలో వెళ్ళిపోయింది. మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏం భోజనం చేయాలి, ఏం చూడాలి అన్నది మొత్తం వివరాలు. ఇంకా వీడియో 3 నిమిషాలు ఉన్నదనగానే మీకు చెప్పేశాను. అది పోను, మిగిలిన గుడి ఆవరణ అంతా మీకు ఇప్పుడు నేను ఏదైతే చూసానో ఆ ప్రశాంతతను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ నది చూసారా, ఈ కొలనుల్లో స్నానం చేస్తే ఎంత దరిద్రుడికైనా దరిద్రం పోయి మంచి కలుగుతుందని నమ్మకం. కానీ ఇప్పుడు అది కూడా బంద్ చేశారు, ఎందుకంటే ఎక్కువ మంది ఆ నదిలో దూకేస్తున్నారని. అంటే అంతమంది దరిద్రులు ఉన్నారు మన దేశంలో అనమాట. సో అది చెప్పలేం, అంటే దరిద్రులు ఇన్ ద సెన్స్ వాళ్ళ కష్టాలతో పడుతున్నారని అర్థం. ఇంకా కొలను పాడవుతుందని చెప్పి దానికి లాక్ వేశారు మురికిగా మారిపోకుండా ఉండడానికి. ఇకపోతే ఆవరణలో చాలా గుడులు ఉన్నాయి, దత్తాత్రేయుడి గుడి కావచ్చు, కాళీదేవతది కావచ్చు, నందీశ్వరుడి గుడి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇరుకుగా కింద భాగం ఉంటుందండి ఇక్కడ శివలింగం, కొంచెం శ్రమ. అది కాకుండా సిక్కులు ఆరాజ్యంగా చూసే ఇది. మరొక విషయం చెప్పాలి, ఈ అసలు ఈ ఔంద నాగనాథ్ మందిర్కి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఇక్కడంతా నాగజాతి ప్రజలు నివసించేవారు, అందుకే నాగనాథ్ అని పేరు వచ్చింది. అంటే చాలా ఎక్కువ మంది నాగజాతిలు, ఆదివాసీలు కూడా. మరొక విశేషం కూడా ఇక్కడ ఉంది, అదేంటంటే నాందేవ్ అనే అతను శివభక్తుడు. అతను రోజు వచ్చి గుడికి ఎదురుగా కూర్చొని ఆ దైవస్వరూపుడు మహేశ్వరుడు, ఇతనే నాందేవ్, పూజిస్తుంటే ఈ బ్రాహ్మణులంతా వచ్చి అతన్ని వల్ల మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు ఇక్కడ పూజ చేయడానికి వీల్లేదు అని ఏదో అంటే, దానికి అతను బాధపడి గుడి వెనకాల భజన చేసుకుంటూ శివారాధనలో నిమగ్నయ్యాడు. దాంతో శివుడే ఆ గుడితో సహా మొత్తం వెనక్కి తిరిగిందని చెప్తారు. అప్పటి నుంచి అది తెలిసిన బ్రాహ్మణులు తమ తప్పుని అర్థం చేసుకుని అతని గుడిలోనే భజన చేసుకోమని అనుమతి ఇచ్చారంట. అందువల్లే నంది ఉల్టాగా ఉంటుంది అని ఇక్కడ కథ మరి. సో ఆ నామదేవుడు అతనికి కూడా విగ్రహం గుడి దగ్గర మందిరం అది ఉంది. ఇకపోతే ప్రసాదాలు అవన్నీ లభ్యమవుతున్నాయి. దయచేసి ఔంద నాగనాథ్ మందిర్కి రండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.